హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వర్డ్ ఫ్రెండ్స్ పాఠశాలలో అంతర్గత పరీక్షల్లో కీలకమైన మార్పును ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నిన్నటి వరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఫార్మేటివ్ పద్ధతులు పరీక్షలు జరగడం జరిగాయి దాని స్థానంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు కొత్తగా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ దీన్నే సిబిఏ అంటారు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రకటించింది ఈ మేరకు ఎన్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు పరీక్షలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ తరహా ప్రశ్న వాళ్ళు ఓఎంఆర్ విధానంలో జరుగుతున్నాయన్నారు ప్రశ్నలు మెకానికల్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ అనే మూడు రకాలుగా ఉంటాయని సిబిఏ బ్లూ ప్రింట్లో లో వివరించింది తొమ్మిది పది తరగతులకు ఫార్మేటివ్ విధానంలోనే పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది ఫ్రెండ్స్ ఇక మీదట ఎఫ్ఏ వన్ బదులు కొత్తగా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ సిబిఏ విధానాన్ని తీసుకొస్తున్నారు ఈ విధానంలో మరి ఎన్సిఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం తొమ్మిది పది తరగతులకు ఫార్మేటివ్ విధానంలోనే పరీక్షలు జరుగుతాయి కానీ ఒకటి నుంచి ఎనిమిది తరగతులకు మాత్రము క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానంలో పరీక్షలు అనేవి వీళ్ళకి తీసుకురావడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఈ పరీక్షలన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ తరహా ప్రశ్న వాళ్ళలోనే ఓఎంఆర్ విధానంలో జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్